విధి నిర్వహణలో ఉండేది పోలీస్ శాఖ అని, ఫ్రెండ్లీ పోలీస్తో ప్రజలు మమేకమై ఉంటూ పోలీస్ శాఖ అభినందనీయమని, ఎంత ఒత్తిడి ఉన్నా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మెదక్ జిల్లా పోలీస్ అధికారులను, సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందనా దీప్తి సందేశాన్నిచ్చారు. పోలీస్ అమరవీరుల కుటుంబాలను సన్మానించారు. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఏఆర్ క్వార్టర్స్లో పోలీస్ అమరవీరుల దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కలెక్టర్, ఎస్పీ గౌరవ వందనం చేశారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ, దేశంలో విధి నిర్వహణలో భాగంగా పోలీసులు ప్రాణాలు అర్పిస్తున్నారని చెప్పారు. చైనా ఇండియా యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో అమరులైన వీరులకు జ్ఞాపకార్థంగా 21వ రోజు సంస్మరణ దినంగా పాటిస్తున్నారని, గత సంవత్సరంలో సుమారుగా 300 మంది పైచీలకు మంది మన దేశం మొత్తం మీద విధి నిర్వహణలో వారి ప్రాణాలను అర్పించడం జరిగిందని గుర్తు చేశారు. మీ ధ్యాస మీ శ్వాస ఈ దేశం కోసం అమర పోలీసులార జోహారో, మా గుండెల జ్యోతులుగా వెలిగారు అమర పోలీసులార జోహారో, మా గుండెల జ్యోతులుగా వెలిగారు. దుస్తుల దేహం లాఠీ పట్టిన సమయం, కాఠిన్యపు రూపాన్ని చూపిస్తారు దుర్మార్గుల కృత్యపు ఆగడాల కడ్డంగా గర్జించే సింహంలా నిలుచుంటారు. అన్యాయం సహించని తేజం మీది కార్యం మీది, ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయం మీది అమర పోలీసులార జోహారో, మా గుండెల జ్యోతులుగా వెలిగారు అమర పోలీసులార జోహారో, మా గుండెల జ్యోతులు. చలిలో రే పగలు మీ పనిలో మీరు నిమగ్నమై పహరాలే కాస్తుంటారు. తల్లిదండ్రి భార్య బిడ్డలందరికీ దూరమై కర్తవ్యమే ప్రాణంగా జీవిస్తారు. చెడు బాటలు పట్టకుండా యువతను మేల్కొలిపి ఉత్తమ పౌరులు కృషి చేస్తారు. త్యాగానికి మరో రూపు మీరవుతారు అమర పోలీసులార జోహారో, మా గుండెల జ్యోతులుగా వెలిగారు అమర పోలీసులార జోహారో, మా గుండెల జ్యోతులు.
ప్రాణం తృణ ప్రాయం అంటారు. పదముల శాంతి గీతి వినిపిస్తుంది. అమర పోలీసులార జోహారో, మా గుండెల జ్యోతులుగా వెలిగారు. అమర పోలీసులార జోహారో, మా గుండెల జ్యోతులుగా వెలిగారు. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ఇందాకటి వరకు మనకి ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, కలెక్టర్ గారికి ధన్యవాదాలు. అండ్ ఆల్సో మన జిల్లా నుంచి అమరవీరులైనటువంటి అందరి ఫ్యామిలీస్, ఇది చాలా మంచి విషయం. ఎక్సెప్ట్ వన్ ఫ్యామిలీ, డిఎస్పీ గారి ఫ్యామిలీ రాలేకపోయారు, బట్ నెక్స్ట్ టైం నుంచి అందరు ఫ్యామిలీస్ వచ్చారు. సో ఈరోజు మనము ఒక అంటే వీఆర్ రిమెంబరింగ్ దిస్ డే, అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వీ రిమెంబర్ దిస్ డే. ఎందుకంటే మనము ఏం చేస్తున్నాము, యూనో, అందరూ, నాట్ ఓన్లీ ఫ్యామిలీస్, ఆల్ రక్షక వ్యవస్థ మొత్తం ఈరోజు సీరియస్గా ఒకసారి వాళ్ళు ఆలోచించుకొని దే హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. ఒక పోలీస్ సర్వీస్లోకి వచ్చారు అంటే మెంటలీ ఫస్టే ప్రిపేర్ అయ్యి వస్తారు. అంటే దే టేక్ లైఫ్ రిస్క్, దే కెన్, దేర్ లైఫ్ ఈజ్ అట్ రిస్క్ బికాస్ దే ఆర్ ఫైటింగ్ క్రైమ్, దే ఆర్ ఫైటింగ్ టెర్రరిజం, దే ఆర్ ఫైటింగ్ నక్సలిజం. సో అలాంటి రిస్క్ తీసుకొని తీసుకుంటారని తెలిసే ఈ రక్షక వ్యవస్థలోకి మన పోలీస్ వారు రావడం జరుగుతుంది. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ సాక్రిఫైస్. అలాంటిది అన్ని త్యాగాల్లోకి, అంటే ఇంతకంటే పెద్ద త్యాగం ఉండదు. ప్రాణాన్ని త్యాగం చేయడం, ఇట్ ఈస్ లైక్ ది అల్టిమేట్ థింగ్. సో అదే ఆ విధంగా ప్రాణాలు త్యాగం చేసినటువంటి ఈ అమరవీరులు, వాళ్ళ ఫ్యామిలీస్ మీద చాలా ఇంపాక్ట్ పడి ఉంటుంది. వాళ్ళు అమరులైనటువంటి టైం నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఒకవేళ బ్రతికి ఉంటే వీళ్ళ జీవితాలు ఏ విధంగా ఉండేవి, వాళ్ళు అప్పుడు అమరులైన తర్వాత వీళ్ళ జీవితాలు ఏ ఉన్నాయి, ఎలా ఏ విధంగా ఉన్నాయి అనే కంపారిజన్ నడుస్తుంటుంది అప్పటి నుంచి ఈ రోజు. ఇంకా ఫ్యూచర్లో కూడా ఆ కంపారిజన్ మీ మైండ్లో ఉంటుంది. అది మీకు బాధ కలిగిస్తుంది, బట్ బాధ కంటే కూడా మీకు అది గర్వకారణం అవ్వాలి. సో మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీ ఫ్యామిలీ మెంబర్, అమరులైనటువంటి పోలీస్ వారు ఎంతటి త్యాగాన్ని చేశారు అది మీకు ఎప్పటికీ
అంటే ఎప్పటికీ కూడా వెలకట్లేని ఒక చాలా చాలా గొప్ప ఇట్స్ అ ప్రైడ్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రైడ్. సో మీరు దానికి గర్వించి వాళ్ళ త్యాగం మీకే కాదు మాకు కూడా స్ఫూర్తి. ఇప్పుడు ఈ వ్యవస్థ అంతా చక్కగా నడవాలి అంటే వాళ్ళ త్యాగాలు మేము స్మరించుకుంటాము అండ్ వాళ్ళ త్యాగాలు వృధా పోనివ్వకుండా మేము సమాజానికి సేవ చేయడానికి ప్రయత్నిస్తాము. సో ఆ ప్రామిస్ మేము ఇస్తాము. ఆర్ ఫ్యామిలీ ఎప్పుడు కూడా మీరు మీ ఫ్యామిలీ మెంబర్ లేరు అనే లోటు మీకు లేకుండా పోలీస్ వ్యవస్థ అంతా మీతో ఉంటుంది. పోలీస్ వ్యవస్థ అంతా కూడా మీ ఫ్యామిలీ అని భావించండి. అండ్ ఇప్పుడు మనకి ప్రస్తుతం అయితే వీ హ్యావ్ అ గుడ్ టీమ్. మనకి ఏఓ గారు ఉన్నారు, సో ఆఫీస్లో షీఈస్ గివింగ్ ఎ వెరీ గుడ్ లీడర్షిప్. లాస్ట్ ఇయర్ లేకుండే వీ హ్యాడ్ ప్రీవియస్ ఏఓ గారు ఉన్నారు, ఆ తర్వాత ఆయన రిటైర్ అయిపోయారు. ఇప్పుడు కొత్త ఏఓ గారు వచ్చారు అండ్ ఆల్సో థింగ్స్ ఆర్ స్ట్రీమ్ లైన్డ్. కొత్త జిల్లా ఏర్పడి మనకి 3 సంవత్సరాలు అయింది. సో ఎట్లాంటి చిన్న సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే త్వరగా ముందుకంటే త్వరగా వీ కెన్ రిజాల్వ్ దోస్ ఇష్యూస్. వారి డ్యూటీలో భాగంగా అమరులయ్యారు వారికి సంబంధించిన కుటుంబీకులు, మరి ఇక్కడికి వచ్చేసిన మిగతా వారి కుటుంబీకులు సంబంధాలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అర్పిస్తున్నాను. మరి ప్రతి సంవత్సరం మన దేశంలో విధి నిర్వహణలో భాగంగా ఎవరైతే పోలీసులు ఈ దేశానికి ప్రాణాలు అర్పిస్తున్నారో వారి జ్ఞాపకార్థం మన ఈ 21 అక్టోబర్ నాడు సంస్మరణ దినంగా పాటిస్తూ ఉన్నాం. ఈ 59లో చైనా ప్రతి మన పోలీసుల మీద దాడి చేసి దినం ఇది. అందుకొరకనే ఈ దాన్ని పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తూ ఉన్నాం. మరి అట్లాగే గత సంవత్సరంలో సుమారుగా 300 పైచీలకు మంది వివిధ రాష్ట్రాల్లో మన దేశం మొత్తం మీద ఈ విధుల్లో విధి నిర్వహణలో వారి ప్రాణాలు అర్పించడం జరిగింది. మరి ఎవరి ప్రాణాలైనా వారికి అత్యంత ముఖ్యమే. ప్రాణానికంటే మించింది ఎవరే ఏం లేదు. మరి అయినప్పటికీ వారు మన కొరకు అంటే మిగతా ప్రజానీకం కొరకు వారి ప్రాణాన్ని పనగబెట్టారంటే అది అంతకంటే గొప్ప విషయం ఏమి ఉండదు. మరి అటువంటి వారిందరికీ కూడా అటువంటి వారు ఎవరైతే ప్రాణాలు అర్పించి ఈ దేశంలో దేశ బాగోగి కొరకు ఏదైతే పాటుపడ్డారో వారందరికీ కూడా మనం అత్యంత ఘనంగా నివాళి అర్పించాల్సిన అవసరం ఉంది. మరి అటువంటిదే మనం ఈరోజు ప్రత్యేకంగా వారి సేవలను గుర్తించేసుకొని వారి అందరికీ ఘనంగా నివాళులర్పించడం, అట్లాగే వారి కుటుంబాలకి మనం చేతనైనంత సాయం చేయడం అనేది అవి 2 విధులు కూడా నిర్వర్తిస్తే తప్పకుండా వారి కుటుంబీకులు కొంత ఉపశమనం పొందడానికి ఎంతైనా వీలుంటుంది. అలాగే కౌడిపల్లిలో తూప్రాన్లో 2 చోట్ల ఇంతకుముందు నక్సలైట్లు పోలీస్ స్టేషన్ను పేల్చినప్పుడు పేల్చేసినప్పుడు అమరులైన వాళ్ళు ఉన్నారు. వారందరి కుటుంబాలకు కూడా నేను ఘనంగా నివాళి అర్పిస్తూ ఉన్నాను. అటువంటి వారి కుటుంబాలకి నేను సంతాపం తెలియపరుస్తూ ఉన్నాను. దినాన్ని మనం అందరం గుర్తుంచుకొని పోలీసు అమరవీరుల కుటుంబానికి మనం చేయగలిగిన సాయం చేస్తూ మిగతా పోలీసు వారు ఎవరైతే ఉన్నారో వారి విధి నిర్వహణలో ఎటువంటి జంకు బొంకు లేకుండా పనిచేయాలని ప్రోత్సహిస్తూ ఉండాలని కోరుకుంటూ సెలవు.
360 ఆర్టీసీ సమ్మె. ఆర్టీసీ కార్మికులు వినూత్నమైన పద్ధతిలో నిరసనలు వ్యక్తం చేశారు. కార్మికుల కుటుంబ సభ్యులతో ధర్నాలు నిర్వహించారు. నేటికి ఆర్టీసీ నిరవధిక సమ్మె 17వ రోజుకు చేరింది. డిపో కార్యాలయం ముందు కుటుంబ సభ్యులతో కలిసి సుమారు 2 గంటల పాటు ధర్నా చేపట్టారు. కార్మిక కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు ధర్నా చేపట్టామని చెప్పారు. ఆర్టీసీ కార్మికులతో పాటు కుటుంబ సభ్యులు ఈసారి దసరా బతుకమ్మ పండుగకి జీతాలు ఇవ్వకపోవడంతో దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. 17వ రోజుకు చేరినా ముఖ్యమంత్రి స్పందించడం లేదని బాధపడ్డారు. కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉందని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని కోరారు. తమ వేతనాలను చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. మద్దతు ఉంటుందని కనీసం నువ్వు పైకి చెప్పకపోయినా లోపల చెప్పినాక మాకు సంతోషం ఉంటుండే.
అట్లా కూడా ప్రవర్తించకుండా మొత్తం ఎట్టి చించిపెట్టేసి నీ ఇష్టాన్ని నీది మొత్తం ఈ రాజ్యం నువ్వు వేలుకుంటున్నావు. శ్మశానాన్ని వేలుకుంటారు. ఇంకొన్ని రోజులు అయితే మీరు తెలంగాణని కాదు శ్మశానాన్ని వేలుకుంటారు. ఉద్యోగాలు లేకుండా ప్రభుత్వం ఏడ నడుస్తుంది, పార్టీలు ఏడ ఉంటాయి. అసలు ఉద్యోగులను అనగదు ఒకేసి మీరు అసలు ఆఖరికి ఏమి వెళ్తారు? శ్మశానాన్ని వెళ్తారా? మీరు ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని కనీసం కోర్టు ఆదేశాలనన్నా గౌరవించి మమ్మల్ని చర్చలో పిలిచి మా చర్చల్లో ఏవైతే ఏవి కావు అట్లాంటి ఏ మాట చెప్పకుండా కనీసం ఈ రోజు వరకు ఆ చర్చలకు పిలవకుండా చేయకుండా మొత్తం మమ్మల్ని అవమానిస్తున్నారు. ఇదే మాత్రం సరిగా ప్రజాస్వామ్యము. మేము కార్మికులం, మాకు హక్కు ఉంది, మాకు అడిగే హక్కు ఉంది. అడుగుతున్నాం మేము 2017లో పేస్కేల్ చేయాలని అంతకుముందు ఏం చెప్పిన కేసీఆర్ 2017 ఫిబ్రవరి కల్లా నేను పేస్కేల్ చేస్తా. మీది సార్ పెండింగే పెట్టాను. ఆ వీడియోలు తీసి చూసుకో ఒకసారి. నీకు పొద్దున్నేస్తే ఒక మాట ఉంటుంది, సాయంత్రం అయితే ఒక మాట ఉంటుంది. ఏ మాట మీద నిలబడవు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? మొత్తం నువ్వు మోనార్కు హిట్లర్ పాలన పరిపాలిస్తున్నావు. మొత్తం గడ్డనెక్కి కూర్చున్నావు, ఆట ఆడుతున్నావు, ఫామ్ హౌస్లో కూడా. ఆఖరికి హుజూర్ నగర్ ఎలక్షన్స్ అని నిరూపిస్తాయి. ప్రభుత్వము ఏ ప్రభుత్వం పక్షాలు ఉన్నారా ప్రజలు, లేకపోతే ఆ ఉద్యోగుల పక్షాలు ఉన్నారా అని. నీకు ఒక్క రైతులు మాత్రము, లేకపోతే పెన్షనర్స్, రైతు బంధు పథకం కాదు నిన్ను ఆదుకున్నది. ఈ ఓట్లకి గెలిపించిన ప్రతి ఒక్క ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్స్ మొత్తం ఏడికైనా వచ్చినాయి. నీకు పోస్టల్ బ్యాలెట్స్లో ఓట్లని టీఆర్ఎస్ ఉంటాయి, ఉద్యోగులు ఓట్లేదని మాట్లాడతావు. నువ్వు ఎట్లా గెలిచినావు? ఎవడే లేకుండానే నువ్వు గెలిచిపోతున్నావా? మొత్తం తెలంగాణ ఉద్యోగం కంటే ఎక్కువ సీట్లు సాధిస్తున్నావు. ఎవడేయలేదు ఎవడేయలేదు అంటావు. ఎవడేయకపోతే నీకు నువ్వు వేసుకున్నావా? నీ ఇంటి నీ పెళ్ళాం, నీ బిడ్డ, నీ కోడలు వేసిరా? లేకపోతే ఎవడేసారు నీ కోర్టు? మేము ఆర్టీసీ కార్మికులం వేసిన వివరం వేయకుండా నువ్వు నాయకులు అదేవిధంగా ఎమ్మెల్యేలు కొంతమంది ఏదైతే కార్మికుల ప్రలోభ పెట్టి డ్యూటీలకు రావాలి, డ్యూటీలకు తీసుకురామని చెప్పే ప్రచారం నడుస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే జిల్లా నుంచి ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికైనా తీసుకోవాలి నేర్చు మీరు రాజీనామాను డిమాండ్ చేస్తున్నాము. మరి ముఖ్యంగా ఏదైతే కార్మికుల ఐక్యతను దెబ్బ తీయడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నాడు. అదేవిధంగా కోర్టు తీర్పును కూడా గౌరవిస్తున్నాడు. మాకు ఈరోజు జీతాలు వేసేది ఉండే, ఇంతవరకు కూడా జీతాలు వేయలేదు. అంటే కోర్టు తీర్పును కూడా వ్యతిరేకించే ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇంకా సమ్మె ఉద్యుతమైతే తీవ్రమైతే రాబోయే పరిణామాలకు కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాము. పరిస్థితి ఆయనకే దక్కింది, ఆ ఘనత ఆయనకే దక్కింది. సకల జనుల సమ్మెలో మాకు ఇచ్చినటువంటి హామీలను అన్నింటిని కూడా తుంగలో దొక్కి ఈ రోజు ఆయన నాలుక ఒక తాటి మట్టగా మార్చుకున్న సంఘటన కూడా ఆయనకే దక్కింది. సీఎం గారు వెంటనే ఆర్టీసీ కార్మికుల బాధలను, అదేవిధంగా ప్రయాణికుల బాధలను కూడా దృష్టిలో పెట్టుకుని వెంటనే చర్చలకు పిలిచి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. దసరా కూడా మేము కనీసం పక్కింటి వాళ్ళ పెట్టాలంటే మరి ఇవ్వలేము పైసలు. ఎందుకంటే జీతాలు లేదు, ఇది ఎప్పుడు ఇచ్చేసుకుంటారో. పక్క వారికి కూడా భయపడుతున్నారు. దీపావళి కూడా మేము కనీసం తెచ్చుకొని భయపడించుకునే పొజిషన్ లేము. దయచేసి మమ్మల్ని వెంటనే సీఎం గారు మమ్మల్ని అర్థం చేసుకోండి. మేము